चेप्पालंटे आयन सर्व संपूर्ण देवुडु आमेन్ ఆ సర్వ సంపూర్ణతలో మనం కూడా సంపూర్ణులుగా ఉన్నాము అలా ఉన్నాము కాబట్టి వీటితో మనకు పని లేదు ఆమేన్ ఎవరైనా వచ్చి వీటితో చెప్పి మనం పాడు చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు జాగ్రత్తగా ఉండండి ఇట్స్ మెసేజ్ ఆమేన్ హల్లెలూయా చూడండి మరొకసారి 8వ వచనం ఆయనను అనుసరింపక వీటిలో ఆ సర్వ సంపూర్ణమైన క్రీస్తును కలిగి ఉన్న మనం ఆయనలో సంపూర్ణ प्रभु संपूर्णता देवड़ा मन आयुरी आये वाक्या असरी आय विधान पद्धत संप्रदाय विधि विधान असरी లోక సంబంధమైన మూలపాటలు ఉన్నాయట పరంపరైతే ఆచార సంప్రదాయ పాట అంత పెద్ద మన పరంపరే కానీ సంప్రదాయాలు ఏమంటండి సంప్రదాయం ఇంకా మన ముందుకెళ్ళిన ఇంకా మంచి విషయాలు ఉన్నాయి ఆ నేను అవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను 16వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూస్తే చాలా చాలా విషయాలు ఉన్నాయి ఆ విషయాలన్నీ మనం వింటున్నప్పుడు ఖచ్చితంగా అవి మాట్లాడుకోవడానికి ప్రయత్నించాం హల్లెలూయా హల్లెలూయా అప్పుడు ఆయనను అనుసరించకుండా ఎవరిని అనుసరించకుండా సర్వ సంపూర్ణమైన క్రీస్తును అనుసరించకుండా సమస్తము గుప్తమై ఉన్నాయి సమస్తము ఆయనలో ఉన్నాయి అలా సంపూర్ణ సర్వ సంపూర్ణతను కలిగి ఉన్న ఆ క్రీస్తుని మీరు అనుసరించకుండా మనుషుల పారంపర్యాచారమును మనుషుల యొక్క సంప్రదాయాలను మీరు అనుసరించకుండా ఆమేన్ హల్లెలూయా ఇప్పుడు మనుషుల యొక్క సంప్రదాయాలు మనందరికీ తెలుసు కదా దేవుని బిడ్డలం మనం పౌలు ఏమంటాడో తెలుసా అండి పౌలు ఏంటి మీ కొలసి పత్రికకు రాస్తాడో తెలుసా క్రీస్తును తప్పుగా చేసిన వాడు ఆ క్రీస్తును తప్పు చేసి ఒక తత్వ జ్ఞానాన్ని తత్వ శాస్త్రాన్ని శాస్త్రాన్ని వారిలో తీసుకొచ్చారు వాడు ఆ తత్వ జ్ఞానాన్ని వాడు ఎదురు తీసుకొచ్చి ఆ సాంప్రదాయాన్ని మతాన్ని తీసుకొచ్చి మీకు నేను కొద్దిగా స్టడీ చేస్తాను రాను దినాల్లో బట్టి మీకు చెప్తాను ఆ ఏంటి ఆ సాంప్రదాయాలు అవి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఆ ఎటువంటి సాంప్రదాయాలు వాళ్ళు ఇంజెక్ట్ చేశారు ఎటువంటి సాంప్రదాయాలు వాళ్ళు చెప్పారు కదా కొద్దిగా స్టడీ చేస్తాను శాస్త్రులు శిష్యులు అంత మాత్రమే కాదు అక్కడ సంస్కృతు పరిచయాలు సత్యంజరి వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ పని ఏంటో తెలుసా యేసు ప్రభు మీద పునర్జన్మే ఏదో ఒక విషయాన్ని ఆయన దగ్గర తీసుకొచ్చి ఆయన ఏదో విధంగా పాడు చేయడానికి ప్రయత్నం చేయడమే ఇప్పుడు ఒక సమస్య యొక్క పద్ధతి విధానాన్ని ఆయన దగ్గర తీసుకొచ్చి ఏంటో తెలుసా మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారే వారు ఎందు నిమిత్తము సంప్రదాయ ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎలాగైనా శిష్యులు తిట్టించాలని ప్రభా చూసావా మీ వాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేస్తున్నారు పెద్దలకు సాంప్రదాయాలనే సరిగ్గా పాటించట్లేదు అని చెప్పి యేసు ప్రభు మీద ఏదో నిర్ణయం ప్రయత్నం చేస్తాను యేసు ప్రభు ఏమంటారంటే అందుకైన మీరు కూడా మీ పారంపర్యాచారం మీ సాంప్రదాయాలను నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు మీ ఆచారాల కొరకు మీ సాంప్రదాయాల కొరకు
ఆమేన్ హల్లెలూయా మీరు మాత్రమే అతిక్రమించుచున్నారు దూషించేవాడు తప్పక మరణం పొందుతాడని చెప్పారు కదా, అదొక ఉంది కదా ఆజ్ఞ కదా. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి వినండి, నా వల్ల పొందదగిన ఉన్న సహాయం కాస్త దేవునికి అర్పించేశాడు. నీది ఇప్పుడు ఈ కొడుకు తల్లిదండ్రులకు సహాయం చేయాలి. వీడు ఏమన్నాడు తెలుసా, ఆజ్ఞ ఉంది. ఏంటి ఆజ్ఞ? ఏంటంటే తల్లిదండ్రులు సన్మాన్చాలి, అక్కడ దూషించేస్తే మరణ శిక్ష పొందుతున్న ఆజ్ఞ ఉంది. వీళ్ళ ఆజ్ఞ పక్కన వేసి వీళ్ళ సాంప్రదాయం ఒకటి ఉంది. ఏంటో తెలుసా, ఏంటంటే సాంప్రదాయం, మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగును, నా వల్ల పొందదగిన సహాయం ఏదైతే ఉందో ఆ సహాయం కాస్త అది దేవార్పితమని చెప్పిన అది దేవుడు నేను అర్పించేశాను. నేను నీకు చేయాల్సిన సహాయం కాస్త నేను దేవుడికి ఇచ్చేశాను. దేవార్పితమని చెప్పిన అతడు తన తండ్రినైనను అతడు తన తల్లిదండ్రులను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. ఇప్పుడు మీకు ఇవ్వాల్సింది నేను దేవుడికి అర్పించేశాను కాబట్టి మిమ్మల్ని నేను చూడాల్సిన పని లేదు, మిమ్మల్ని పట్టించుకోవాల్సిన పని లేదు, గణపరచాల్సిన పని లేదు అని మీరు అంటున్నారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై మీరు మీ సాంప్రదాయాల నిమిత్తమై దేవుని వాక్యం దేవుని వాక్యం నిరంతరం అది నాకు కావాల్సిన మాట. దేవుని మీ సాంప్రదాయాల కొరకు దేవుని వాక్యాన్ని నిరంతరముగా దేవుని సత్యాన్ని దేవుని మాటను దేవుని యొక్క సంకల్పాన్ని దేవుని యొక్క చింత ఎందుకు ఎదురుకోమండి. మీ మీ సాంప్రదాయాల నిమిత్తము దేవుని యొక్క వాక్యాన్ని నిరర్థకము చేయుచున్నారు. హల్లెలూయా. మీ సాంప్రదాయాల కొరకు ఇప్పుడు ఏమంటాడండి పౌలు భక్తుడు, ఆయన అనుసరించకుండా మీ సాంప్రదాయాల వైపు మీరు వెళ్ళకండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, ఆజ్ఞ గొప్పదా సాంప్రదాయం గొప్పదా? దేవుని వాక్యం గొప్పదా సాంప్రదాయం గొప్పదా? దేవుడు దృష్టిలో ఈ బట్టి ఎందుకు చదివించాను, కానీ ఎందుకు చదివించే తెలుసా? ఇక్కడ యేసు ప్రభువు క్లారిటీ ఇచ్చారు. ఏంటో తెలుసా, మీరు వాక్యాన్ని సాంప్రదాయం కొరకు వాక్యాన్ని నిరంతరం చేస్తున్నారు, అంటే వ్యర్థం చేస్తున్నారు. ఆయన అనుసరించలేదు, ఆయన వాక్యాన్ని అనుసరించట్లేదు. ఆజ్ఞ ఎలా ఉంది, తల్లిదండ్రులు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా సంరక్షణ పొందండి. మీరేం చెప్తారు, మీకు ఇవ్వాల్సింది కాస్త మీకు ఇచ్చేసాం, మీకు ఇవ్వాల్సింది కాస్త దేవునికి అర్పించేసాం, ఇంక మేము చూడాల్సిన పని లేదు. మరి ఆజ్ఞలా చెప్తుంది, మరి నువ్వే కదా చెప్తున్నావు. సరే, వాళ్ళ చేతులు కొడుకోవడానికి దీనికి సంబంధం ఉందండి. ఇప్పుడు ఈ వాక్యానుసారంగా మాట్లాడుతున్నారు యేసు ప్రభు, వాళ్ళేమో సాంప్రదాయబద్ధంగా మాట్లాడుతారు. ఇప్పుడు యేసు ప్రభు అంటే మీరు సాంప్రదాయాలు మాట్లాడతారు కదా, మీరు సాంప్రదాయాలు మాట్లాడుతున్నప్పుడు మీరు వాక్యం ఎందుకు నిరంతరం చేస్తున్నారు, ఆజ్ఞ ఎందుకు వాడు చేస్తున్నారు? ఇలా ఉంది కదా ఆజ్ఞ, తల్లిదండ్రులు చూడకుండా కదా. మీరు తల్లిదండ్రులు చూడకుండా ఆ వాక్యాన్ని మీ సాంప్రదాయాలు పాటిస్తున్నారు, కానీ వాక్యాన్ని వ్యర్థం చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవంలో ఇదే పెద్ద దరిద్రం. ఈ మాట మీకు నచ్చిన నచ్చకపోయిన దరిద్రం, మీరు బాధపడే దరిద్రం నిజం. మీ సాంప్రదాయం, మన సాంప్రదాయం కోసం, మన ఆచారాల కోసం, మన పద్ధతుల కోసం, మన విధానం కోసం దేవుని వాక్యాన్ని చెత్త కుందిగా పాటిస్తే భక్తులు కోకొల్లలుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మంచ కింద పాటిస్తే వ్యర్థులు ఉన్నారు. ఇక్కడ ఏమని తెలుసు, వేషధారులు అన్నాడు ప్రభు. చూసారా మాట, ఇక్కడ దేవుని వాక్యం కంటే, ఆయన కంటే, ఆయన సంపూర్ణత కంటే,
సాంప్రదాయాన్ని ఆచరించేవాడు, పద్ధతులు విధానాలను ఆచరించేవాడు, అలాంటి వారు ఉన్నారు, అలాంటి పాడు చేసే వారు ఉన్నారు. సర్వ సంపూర్ణత ఆయన ఉంది. ఆమెన్. హల్లెలూయా. ఇంకా సాంప్రదాయం మనకలేదు, వాక్యమైన దేవుడు మనతోనే ఉన్నాడు, ఆయనలో మనం సంపూర్ణమే ఉన్నాం. పౌలు గారు కూడా అదే చెప్తున్నారు, ఆయన సర్వ సంపూర్ణుడు కదా, ఆ సంపూర్ణ మీరు సంపూర్ణులే ఉన్నారు కదా, ఆయన అన్నిటికీ పై అధికారే ఉన్నాడు కదా, అలాంటి దేవుడిలో సంపూర్ణత మీరు సంపూర్ణులై ఉండి ఇలాంటి సంప్రదాయాలు ఎందుకు పాటిస్తున్నారు? ఆమేన్. అలా పాటించాలి. ఎవరైనా మిమ్మల్ని బాధపడతారు, మిమ్మల్ని పాడు చేస్తారేమో, మీరు జాగ్రత్తగా చూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను వింటారా వాక్యానికి పెద్ద పెద్ద వేయండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ సాంప్రదాయాలు, మీ పద్ధతులు, మీ ఆచారాలు పక్కన పెట్టండి. ఆమేన్. హల్లెలూయా. దైవికంగా, ఆధ్యాత్మికంగా, వాక్యానుసారంగా ఆయనను అనుసరించి ఒక దైవిక కార్యం చేయండి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మన సాంప్రదాయాలు పాటించవలసిన వాళ్ళు ఏం చెప్తున్నారు కదా, చేతులు కడుక్కోలేదు అంటున్నాడు. వాళ్ళందరూ చేతులు కడుక్కోలేదు అంటే ఇంపార్టెంట్, అది కదా ఆజ్ఞ. మనకి ఏమంటే వాక్యమా, ధ్యాన వాక్యమా, చేతులు కడుక్కోండి అన్నది ఏమన్నా ఆజ్ఞ వాక్యమా? ఖచ్చితంగా మనం చేతులు కడుక్కోవాలి అన్నది ఆజ్ఞ అండి. మీరు ఖచ్చితంగా చేతులు కడుక్కోకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు అని అంటే దాని అర్థం తల్లిదండ్రులు దూషించేస్తున్నాడు కానీ చేతులు కడుక్కోలేదు ఫీల్ అయిపోతున్నాడు. మన అంటే బ్యాచే తల్లి కనబడలేదని పిన్నకు పోగడతానంట. ఏదో తల్లికి కూడాడు, పిన్నకు మాత్రం పోగడతాడు. చేతులు కొడుకోతే ఫీల్ అయిపోతాడు. కనుక శిష్యులు ఆయన కూడా ఉన్నారు, ఏదో పని చేస్తారు, పాఠం పడుతుంది, అంటే ఏం పట్టించుకుంటారు, చేతులు కొడుకోవాలి, పాలు కొడుకోవాలి, ముద్రలు కొడుకోవాలి, ఇవన్నీ ఎక్కడ కొడుకుంటారు? ఆయన కూడా ప్రతి సాయంత్రం కూడా తిరుగుతున్నారు, భయపడలేదు. ఆయన కూడా అద్భుతాలు, స్వస్థతలు, ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అంటూ పొలవకుండా ఆయన కూడా తిరుగుతుంటే ఆకలిస్తుంటే చేతులు కొడుకోవడం పాలు కొట్టుకోవడం. వేల మాత్రం తల్లిదండ్రులు దూషించవచ్చు, వేల మాత్రం తల్లిదండ్రులు మేము చూడడం, మీకు చేయాల్సిందంతా దేవుడికి అర్పించేశాం, మీకు చేయాల్సిందంతా ఆ దేవుడికి అర్పించేశాం కాబట్టి మీకు మాకు సంబంధం లేదు అని దేవుని ఆజ్ఞ మాత్రం వాళ్ళ కుందరు తొక్కేచ్చు ఏ మాత్రం చేతులు పెట్టుకోవాలి. ఈరోజు దేవుని పెట్టారా, వాక్యమును నిరంతరము చేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ప్రతిరోజు చదువుకున్న ఈ గ్రంథాన్ని, ప్రతిరోజు చదవబట్టుకుంటున్న ఈ గ్రంథాన్ని, వాక్యమై ఉన్న దేవుని యొక్క ఆ మాటను, ఆ వాక్యాన్ని నువ్వు అనుసరించకుండా సాంప్రదాయబద్ధంగా నువ్వు వెళ్ళకూడదు. ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని అనుసరించాలి, ఆయనను అనుసరించాలి, ఆయన సంపూర్ణతలో మనం నడిపించబడాలి. మీరు అలా చేసినట్లయితేనే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు మనం చూడగలము. హల్లెలూయా. తెల్లమ్మ చెప్పింది, పుల్లమ్మ చెప్పింది, నేను వచ్చిన వాళ్ళు రాసేసింది, వాళ్ళు పూసేసింది అని కబుర్లు చెప్పారు. దేవుడు మీరే లెక్క పడించాలి, నాకేం సంబంధం లేదు. సాంప్రదాయ పద్ధతిలో ఏమి మీరు ఆచరించవద్దు, ఆయనను అనుసరించండి. ఆమెన్. చేతులు కట్టుకోవడం వల్ల తల్లిదండ్రులు ప్రేమించండి. ఆమెన్. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు సేకరించండి. చేతులు కడుక్కోలేదు బీరైపోకండి, కాలు కడుక్కోలేదు బీరైపోకండి, అది పెద్ద విశేషమే కాదు. ఆమెన్. హల్లెలూయా. ఒకరోజు మొక్కడుకుంటే ఏమైపోతుంది, పల్లెలు ఊడిపోతాయండి, అది పెద్ద ఆజ్ఞ. ఒకరోజు చేతులు కట్టకపోతే ఈ చేతులు ఏమన్నా వ్యర్థాలు కానీ ఊడిపోయి ఉన్నాయి ఇందులో. ఒకరోజు చేతులు కట్టుకుంటే ఏమైంది అసలు జీవితంలో? మొక్క కడగా కూడా మొక్కలు నాకు తీసుకెళ్దా? ఒక్కరోజు కూడా బ్రష్ అయిన భక్తులు ఉన్నారు కొరియాలో, ఎవరు మొక్కను కడ తెలుసు పిల్లకంటే ఒరే తీసుకుని ఎప్పుడో మొహం కడగడం ఈ దశ తెలియదు. మనమే ఓ తెలంగాణ కాదు ఊపడతాను. అసలు బ్రష్ ఏం భక్తులు నా దేవుడు పెట్టారా? నిజం మన పెద్ద సాంప్రదాయాలు ఆజ్ఞలు తీరైపోతుంటాం. దేవుడు పెట్టారా? ఇక్కడ ఏం చెప్తున్నాడు అపొస్తలుడు పౌలు, ఆయన అనుసరిపోక. హల్లెలూయా. మీరు ఆయన అనుసరించకుండా ఏం చేస్తున్నారంటే మనుషుల యొక్క సాంప్రదాయాలను అనగా అంకెంత ఉంది? రెండు కింద రెండు ఏముంది? ఈ
ఈ లోక సంబంధమైన భోగాలు. ఇప్పుడు సాంప్రదాయం అంటే ఏంటో కాదు, ఏంటది భోగం? భోగం అంటే ఏంటి చెప్పండి? హల్లెలూయా. అయ్యి మనం అనుసరించేది దేవుడు స్తోత్రం కలిగింది కాక. చూడండి గల్తీ రాసిన పత్రిక 4:8-9 చెప్పాలనుకున్నానండి. దేవుని వాక్యము నిరర్థకము చేయకూడదు. ఆమేన్. లోక సంబంధమైన మూల పాఠాల విషయమే, సాంప్రదాయాల విషయమే మనం దేవుని వాక్యాన్ని పాడు చేయకూడదు. రెండోది ఏంటో తెలుసా? దేవుని ఎరిగిన వారమై ఉన్నాము. ఇప్పుడు దేవుని గురించి దేవుని గురించి ఎలాంటి అర్థం ఉందండి? అలాగే దేవుని గురించి ఎరగవాడు దేవుడు ఇచ్చాడంటే దేవుడు మోసం చేసినట్టు అర్థం పడుతుంది. దేవుని గురించి ఎరిగిన వాడు, ఆయన సర్వ సంపూర్ణతలను వచ్చినవాడు, ఆయన బుద్ధి జ్ఞానము సర్వ సంపద ఇవన్నీ కూడా ఎరిగినవాడు, తెలిసినవాడు, అర్థమైనవాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా మీరు దేవుని చేత, మీరు దేవుని ఎరగడం కదా, ఆయన కూడా దేవుని చేత మీరు ఎరగబడిన వారై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అంటే దాని అర్థం తెలుసా? మీకు ఆయన తెలుసు, ఆయన మీరు తెలుసు. ఎంత గొప్ప రిలేషన్షిప్ అండి. అప్పుడు మనం మనందరికీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, కానీ ఆయన తెలుసా? తెలుసా? మీ దగ్గరికి వెళ్ళారంటే ఇంకొకమంది మనుషులు ఉంటారు, ఒకటి పళ్ళు తెలిసేస్తున్నాను అంతే. నాకు జగన్ గారు తెలుసు అంటే టీవీలో చూసాను, పేపర్లు చూసినట్టు ఒప్పుకోరు, కేవలం తిరగ అవసరపడతారు అంతే. హల్లెలూయా. మీకు తెలుసు, ఆయన మీరు తెలియదు. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నారు తెలుసా? గలతీ సంఘానికి మీకు ఆయన తెలియటమే కాదు, ఆయన మీరు కూడా తెలుసు. ఆమేన్. మీరు ఆయన ఎరగడం కదా, ఆయన కూడా మిమ్మల్ని ఎరిగిన వారై ఉన్నారు కనుక ఏర్పడండి. ఆ సాంప్రదాయాలు అవన్నీ కూడా ఏంటివే తెలుసా? బలహీనమైనవి, ఏమాత్రం కూడా ప్రయోజనం లేనివి, మూల పాఠాలు తట్టు. ఎందుకు మీరు తిరుగుతున్నారు? మరలా ఎందుకు తిరుగుతున్నారు? ఒకప్పుడు దేవుని ఎరగక ముందు, దేవుని గురించి తెలియక ముందు మీరు అలా చేశారు, ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు మీరు దేవుని ఎరిగి ఉన్నారు, ఆయన చేత ఎరగబడి ఉన్నారు. ఈ రెండు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నప్పుడు, ఒక సంపూర్ణత వచ్చినప్పుడు, బలహీనమైంది. ఆ సాంప్రదాయాలు ఎలాంటివి? మూల పాఠాలు ఎలాంటివేంటి? ఇప్పుడు దేవుని వాక్యం బలమైందా, సాంప్రదాయాలు బలమైనయా? చెప్పండి. చెప్పారు పశుపురాజు చెప్పండి. చెప్పండి దేవుని వాక్యం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బలహీనమైనది ఏంటది? బలహీనమైన దేవుని వాక్యము బలమైన, దేవుడు బలమైన వాడు. ఆమేన్. హల్లెలూయా. బలమైన వాక్యాన్ని, బలమైన దేవుడి సంపూర్ణత కలిగిన దేవుడిని మనం అనుసరించాలి. అలా అనుసరించకుండా ఈ లోక సాంప్రదాయాలను అనుసరించినట్లయితే అవి ఎలాంటివైనా బలహీనమైనవి, నిష్ప్రయోజనము. అంటే ఏ విధమైన ప్రయోజనము నీకు లేదు. ఆమేన్. నీకు లాభం లేదు, ఫలితం లేదు, ఆశీర్వాదం లేదు, మహిమ లేదు, దీవెన లేదు, ఏమీ లేదు, నిష్ప్రయోజనము. మన విధాన చేస్తే ప్రయోజనం కావాలండి, మన విధాన చేస్తే మే జరగాల. ఇప్పుడు ఏదైనా కార్యక్రమం చేస్తే మనకి ఏం కావాలండి? ఆశీర్వాదం రావాలండి. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కార్యక్రమం చేసినా
చిన్నది కావచ్చు, గొప్పది కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుడిని మహిమపరిచే కార్యక్రమం చేయాలి. ఆమేన్. అలా చేస్తే ఖచ్చితంగా దాని వల్ల ప్రయోజనాన్ని మనం పొందుకుంటాము. హల్లెలూయా. పెద్ద ఫంక్షన్ చెప్తారు, అక్కడ 5 గంటల కంటే ఎక్కువ వాక్యం చెప్తాం. సకల దరిద్రులకు టైం ఉంటుంది అక్కడ. ఫోటో సెక్షన్ 3 గంటలు టైం ఉంటుంది, కేక్ అంటే 1 గంట టైం ఉంటుంది. ప్రయోజనమైంది. మీరు మాటలు చెప్తారు, బాబు ప్రార్థన చేస్తారు అంటే అవునా, భోజనాలు వస్తాయి, టైం అయిపోతుంది, వెయిటింగ్ అక్కడ భోజనాలకి. అల్లెలూయా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ కార్యక్రమం చేసినా దాని వల్ల నీకు ప్రయోజనము కలుగును కాక, ఆశీర్వాదం కలుగును కాక, మేలు కలుగును కాక, దీవెన కలుగును కాక. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఎంతదైనా కావచ్చు. దైవికమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి, సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వకండి. అది నిష్ప్రయోజనము. ఇంకేట బలహీనం, అందులో బలమే లేదు. అలాంటి బలహీనమైన నిష్ప్రయోజన కార్యక్రమం మనం చేయకూడదు. దాని వల్ల ఏమి ప్రయోజనం మనకు లేదు. ఆమేన్. హల్లెలూయా. 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 పరిశుద్ధ రాష్ట్రపతి, ఆయన అనుసరించకుండా మనుషుల పారపర్య సాంప్రదాయములను, అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠాలు కొన్ని ఉంటాయి, మూలపాఠాలు, ఆ మూలపాఠాలను అనుసరించి మోసకరమైన అనుసరించి మోసకరమైన నిరంతర తత్వజ్ఞానము. ఆమేన్. హల్లెలూయా. ఈ తత్వజ్ఞానము 2 రకాలట. ఆ తత్వజ్ఞానం అంటే లోక సంబంధమైన జ్ఞానం అన్నమాట. దైవ జ్ఞానం కాదు, వాక్య జ్ఞానం కాదు, దేవుడిచ్చిన జ్ఞానం కాదు. తత్వజ్ఞానం అంటే సొంత జ్ఞానం, మనుషుల జ్ఞానం. తత్వవేత్తలు అంటారు కదా, అంటే సొంత నాలెడ్జ్ అన్నమాట, సొంత ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ చెప్పిన సిద్ధాంతమే, ఆ చెప్పిన ఫార్ములాయే, వాడు రాసిన సిద్ధాంతమే కరెక్ట్ అంటారు అనమాట. అది మనుషులు ఏర్పాటు చేసుకునే జ్ఞాన శాస్త్రం అనమాట. మనుషు తత్వ శాస్త్రం అంటే మనుషులు తమ కొరకు ఏర్పాటు చేసుకునే శాస్త్రం. ఆ శాస్త్రాన్ని ఏం చెప్తారంటే మనుషులు ఇంకొక మీద రుద్దుతారు. ఈయన ఏం చెప్తారంటే మనుషు సంఘంలో ఆ పట్టణంలో దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దైవికంగా సాగిపోతున్న వాడి మీద ఆ సొంత సిద్ధాంతాన్ని, క్రీస్తు సిద్ధాంతాన్ని పాటిస్తున్న వాళ్ళని రుద్దేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే ఆ తత్వ జ్ఞానము శాస్త్రము ఇవన్నీ కూడా ఎలాంటివో తెలుసా, నిరంతరము. అంటే నిరంతరం అంటే అండి ఏ విధమైన ప్రయోజనం ఉపయోగం లేదు. ఆమేన్. హల్లెలూయా. దానివల్ల మీకు లాభం లేదు, దానివల్ల మీకు ఆశీర్వాదం. నిరంతరం వేస్ట్. ఇంకో బాబు చెప్పండి వేస్ట్ అండి అంటే మనం వేస్ట్ అనమాట. ఆ తత్వ జ్ఞానంతో మనం ఏమి సాధించడం, ఏమి పొందడం, దట్స్ ది బెస్ట్ థింగ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుడా, ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, అదంత బయట జ్ఞానం మనకు ఉందండి. ఇంకో విషయం చెప్పండిగా, ఏ శాస్త్రమైనా, ఏ సిద్ధాంతమైనా, ఏదైనా సరే యేసు ప్రభువుకి పెద్ద పేట వేయకపోతే, ఇది మా ఈ మాటకి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏ శాస్త్రమైనా, ఏ సిద్ధాంతమైనా, ఏదైనా సరే వాడబెట్టేది, ఏ తత్వ శాస్త్రం ఏదైనా సరే, యేసు ప్రభు వారికి పెద్ద పెట్ట వేయకపోతే, దేవుని మహిమపరచకపోతే, దేవునికి ప్రాధాన్యం ఇవ్వకపోతే, అది మోసము, వ్యర్థము. దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. యేసు ప్రభుకి ఘనత రాని ఏ కార్యక్రమం కూడా మనకు ఆశీర్వాదం కాదు. ఆమేన్. హల్లెలూయా. మనం ఏది చేసినా ప్రభు ఘనపరచబడాలి. ఆమేన్. దేవుని మహిమపరిచే కార్యక్రమాలు మనం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. 10 రకాల పంటలు అంటే చేయాలి, 10 రకాల ఉన్నాయి, 7 రకాల స్వీట్లు, 7 రకాల ఫ్రూట్స్, 7 రకాల ఈ నిమ్మాయి ఏది మనకి అవన్నీ తినడం, అవన్నీ పడేస్తా మీకు తెలుసు తెలియదు. హల్లెలూయా. ఇవన్నీ మీరు తినేద్దనుకుంటారు, మీరు అన్ని తినడం, అన్ని పోగేస్తారు, పోగేసి డస్ట్బిన్లో పడతారు. నో యూస్. ఒక దైవికమైన మాట, ఆమేన్. ఒక దేవుని యొక్క వాక్యము వారి హృదయంలో నాటబడినట్లయితే ఖచ్చితంగా వారు మేలు పొందుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువుకి పెద్ద పెట్ట ఇవ్వాలి, ఏదైనా సరే అది మోసకరమైంది, వ్యర్థకరమైంది, దాని గురించి మనం అసలు పట్టించుకోకూడదు.
యేసు ప్రభు దేవుడు కాదు యహోవే దివ్య అనుకోండి అట్లా వేసిన మోసం బొమ్మరాములు పరిశుద్ధులందరూ దేవుని బిడ్డలను ఆదివారం ఆరాధిస్తుంటే కాదు శనివారం మరణం అనుకోండి బొమ్మరం అవుతుంది అది మోసకరమైంది వ్యర్థమైనది మనుషుల చేత అంగీకరించబడింది దేవుని చేత ఒప్పుకోబడినది ఆయన సొంత జ్ఞానం పెట్టుకుందది ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా అక్కడ దేవుని మహిమ లేదు యేసు ప్రభు ఏం చెప్తారంటే వాక్యమే చెప్తుంది కదా అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపం ఎవరో క్రీస్తే ఆ దేవుని యొక్క నిజ స్వరూపం క్రీస్తే ఆయన ఈ ప్రీమియం చేశాడు ఈయన ఆయన ప్రీమియం చేశాడు ఆయన వచ్చి ఈయన గురించి చెప్పాడు ఈయన వచ్చి ఆయన గురించి చెప్పాడు అంతే వెరీ సింపుల్ ఆయన వేరు ఈ పేరు కాదు ఇద్దరు ఉంటాయి దేవుడు తయారు చేసిన చిన్న దేవుడు ఏం కాదు అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపము హల్లెలూయా దేవుడు బయలుపరిచిన వాడు ఆయన స్వరూపమై ఉన్నవాడు ఈయనే దేవుడే మానవ రూపంగా ఇక్కడికి వచ్చాడు దేవునికి స్వాతంత్రం ఈయన పేరు ఆయన పేరు కదా ఆయన పెద్ద దేవుడు ఈయన చిన్న దేవుడు కాదు ఆ దేవుడు లేదు వీళ్ళు ఏమంటారంటే ఆయనే దేవుడు ఈయన దేవుడు కాదు అంటారు పేరు నేను అదే అంటాను కదా ఏ శాస్త్రం అయితే ఏ సిద్ధాంతం అయితే ఏదైతే ఎవరైతే క్రీస్తుకు పెద్ద పెట్టిన మీరో అది మోసకరం అది వ్యర్థము ఇక్కడ ఏమన్నటువంటి పౌరు నిరర్థకము మోసకరమైన అదే అంటది అంటే నేను మోసం చేసేది ఆమె హల్లెలూయా హల్లెలూయా ఆ జ్ఞానము ఆ బుద్ధి ఆ తెలివితేటలు అన్ని కూడా ఏం చెప్తా తెలుసా మనల్ని మోసం చేస్తాయి ఆమేన్ హల్లెలూయా ఒక విషయం చెప్పండి ఒక్కోసారి డబ్బులో మోసపోయినటువంటి పర్లేదు దేవి అమ్మాయి ఒకసారి మోసపోతారు అంటేసారి మోసపోతారు సరే మోసపోతారు అనే కదా డబ్బులు మోసపోవచ్చు ఇంకా వేరే చిన్న చిన్న విషయాలు మీరు మోసపోతారు కానీ దైవికమైన విషయాలు మోసపోతారంటే ఇక్కడ మళ్ళీ బయటకు రాలేదండి నిజం యూ నాట్ కమ్ బ్యాక్ అగైన్ ఎందుకంటే ఆ మోసం మనం అలా 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 తీసుకెళ్ళిపోయి మన నాశనాన్ని తీసుకెళ్ళిపోతుంది తప్ప చూడండి అనుకోవడానికి ఒక వాక్యం తీసుకొస్తాం కాబట్టి తిప్పిపోతు రాసిన పద్ధతులు ఆరో వచ్చాయి ఈ చరిత్రకి బాగా అనుభవం అనుకుంటాం మొదటి తిప్పిపోతు రాసిన పద్ధతిగా ఆరో అధ్యాయము చివరి రెండు వచ్చిన నీకు ఏదైతే నేను అప్పగించానో నేను నీకు అప్పగింపబడిన దాన్ని నేను ఏం చేయాలి కాపాడాలి అమ్మాయి హల్లెలూయా అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండము ఆమేన్ హల్లెలూయా మీకు అర్థమవుతుందండి నేను అప్పగించిన దాని విషయంలో ఎలా ఉండాలి నేను అప్పగించిన దానికి ఏం చేయాలంటే కాపాడాలి ఏ సత్యాన్ని అయితే ఏ వాక్యాన్ని అయితే ఏ దేవుడిని అయితే ఏ క్రీస్తుని అయితే ఏ సత్యాన్ని అయితే ఏ నీతిని అయితే ఏ యథార్థతను అయితే ఏ జ్ఞానాన్ని అయితే ఏ సంపూర్ణతనైతే నేను నీకు అప్పగించాను దాన్ని ఏం చేయాలి యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దాన్ని నువ్వు కాపాడాలి ఆమేన్ అపవిత్రమైన వట్టి మాటలు అందులో పవిత్రతతో ఆ మాటలు వట్టి వట్టి అంటే వట్టి మాటలు గట్టి పెట్టాలి గట్టి మేలు అంటే చెప్తున్నాను వట్టి మాటలు గట్టి పెట్టాలి గట్టి మేలు తరపెట్టాలి ఆమేన్ హల్లెలూయా నేను ఏదంటే బ్యాచ్ అంటే తెలుసా అపవిత్రమైన వట్టి మాటలకును ఆమేన్ హల్లెలూయా లోకంలో చాలా మంది వారు సొంత జ్ఞానం కలిగిన వారు తత్వ జ్ఞానం కలిగిన వారు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి విపరీత వాదన అంటే ఎప్పుడైనా మనం విపరీతమైన వాదన చేసుకున్న వాక్యం కోసం అంటే విపరీతమైన వాదన కొంతమంది భక్తులు ఉంటారండి విపరీతమైన వాదన ఎందుకు తిట్టుకుంటారో తెలియదు ఛాలెంజ్ చేసుకుంటారో తెలియదు విపరీతమైన వాదన ఎందుకంటే మనకి వాదన ఎందుకు మనం గొడవ చెప్పండి పోయి షుడ్ ఫైట్ ఈ విపరీత వాదన మనకి ఎందుకు అపవిత్రమైన ఒట్టి మాటలవి ఒట్టి మాట్లాడటం ఏ ప్రయోజనం ఉండదు దానివల్ల లాభం ఉండదు దానివల్ల ఆశీర్వాదం ఉండదు దానివల్ల భయం ఉండదు అవి కేవలం అపవిత్రమైన ఒట్టి మాటలు ఆమేన్ ఇప్పుడు పౌరు తిమోతికి ఏం చెప్తున్నాడంటే నీకు అప్పగింపబడిన దాన్ని నువ్వు కాపాడు కొంతమంది ఉంటారు బ్యాచీ ప్రతి సంఘానికి ప్రతి ఊళ్ళో
జంతృమటి బ్యాచ్ ఒకటి ఉంటది, వాళ్ళు అపవిత్రమైన ఒట్టి మాటలు చేత పట్టుకుని జోబులు ఎట్టుకుని బ్యాంకులు ఎట్టుకుని నిజమైన వాక్యాన్ని వెంబడిస్తున్న సత్యంలో నడుస్తున్న ప్రార్థనలు సహవాసం వాక్యంలో ఎదుగుతున్న అన్ని విషయాలను భరిస్తూ కుటుంబాలుగా దేవుని బిడ్డలు ఆశీర్వదించబడుతూ సకల ఐశ్వర్యాలను పొందుకుంటూ దేవుని సంపూర్ణతలను నడిపించబడుతూ చక్కగా నెమ్మదిగా ఆరోగ్యంగా సాగిపోతున్న వాళ్ళ దగ్గరికి అపవిత్రమైన ఒట్టి మాటలు జోబులు పెట్టుకుని బ్యాంకులు పెట్టుకుని ఒకరు వస్తారు. ఆమేన్. దూరం ఉండాలి పోతే అనేటువంటి మన గుర్తు దిగిపోతుంది, అంటే మనం పని ఎత్తిపోతుంది. ఆడ మ్యారేజ్ చేసుకోనివ్వండి, డోంట్ అలౌ దెమ్ టు కమ్ టు యూ, మీ దగ్గరికి రావడం కానీ ఒప్పుకోకండి. ఒకసారి ఒక సహోదరు నాకు తెలిసి అప్పుకోకుండా ఇంకో తెలిసి మీకు ఒక విషయం చెప్పండి, నేను ఎప్పుడు ఎవరిని ఏ వాదన పెట్టుకోను, మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదు, అది అసత్యమైన కూడా సెక్యులర్ వాదించదు కదా అని చెప్పండి. నాకు నిజంగా అంటే ఎవరితో వాదన పెట్టుకోకూడదు. I don't want to fight with anybody. Just simply live it. ఈ దారి నా దారి అంతే. మీరు ఎవరితో నీ గొడవ పెట్టుకోండి, విపరీతం వాదన ఎప్పుడు మీరు పెట్టుకోండి, ఏ విషయాన్ని పెట్టుకోండి, జస్ట్ గో అంతే. జస్ట్ గో ఏ దగ్గర అవుతుందంటే విపరీత వాదన వల్ల మనకి ఏమీ ఒరిగేది లేదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. మనసు పత్రాలు ఇవి ఇవి లోక సంబంధం విషయాలు తప్ప మనకి ఏమి ఉపయోగం లేదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కదా. అపవిత్రమైన చూడండి, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన, అది జ్ఞానం అనుకుంటున్నాడు వాడు, అది జ్ఞానమని అబద్ధముగా చెప్పబడుతున్న విపరీత వాదములకు దూరంగా ఉండు, నువ్వు దూరంగా ఉండు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానమని అబద్ధముగా చెప్తున్నారు. జ్ఞానం అంటే బదిలీ అది అది నిజంగా తెలుసా, దేవుడు మాకు బయలుపరిచిన జ్ఞానం అది అబద్ధం. కానీ అది చెప్పారట, జ్ఞానం చెప్తే దేవుడి దగ్గరికి వచ్చిన జ్ఞానం, దేవుడు మాకు బయలుపరిచిన జ్ఞానం అది ఇది అని చెప్తారు. ఆ జ్ఞానం అబద్ధముగా చెప్పబడుతున్నా విపరీత వాదనలు. ఆమెన్. హల్లెలూయా. ఎఫెక్టివ్ ఫైటింగ్ కబర్దార్ రా ఛాలెంజ్ వేదిక పెట్టు, నేను వచ్చి పోరాడతాను, నేను ప్రూవ్ చేస్తాను, విపరీత వాదన పడబెట్టుకున్నారా. ఎందుకు వచ్చిన పర్లేదు, హల్లెలూయా. ఎందుకు వచ్చిన పర్లేదు అంటే నాకు చేయగలుగుతాను. యేసు ప్రభువు ఎంత సింపుల్ గా అనుసరించారు అన్న కదా, చాలా సింపుల్ గా ఒక స్టేజ్ చేసి నన్ను పడబెట్టారా. ఎవరైనా సింపుల్ గా సంబంధం చెప్పి చేయకూడదు, నీకు తెలిసి సంబంధం చెప్పలేదు. యేసు ప్రభువు ఎవరితో పోరాడలేదు, యుద్ధం చేయలేదు, విపరీత వాదన పెట్టుకోలేదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన చేయాలనుకున్న పని, చేస్తాననుకున్న పని, నెరవేర్చాలనుకున్న పని సైలెంట్గా వచ్చాడు, చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఆమె హల్లెలూయా. మన పని ఏంటంటే సత్యే, మన నమ్మిన విశ్వాసం ఏంటి, మన నమ్మిన సత్యం ఏంటి, మన సంపూర్ణత ఏంటి, అవన్నీ జాగ్రత్తగా తెలుసుకోవడం, నెమ్మది కంటే సాగిపోవడం, ప్రార్థన చేసుకోవడం, వాళ్ళకి ఎదుకోవడం, ప్రభుని నమ్మకస్తుగా జీవిస్తారు, ప్రభు నాకు సహాయం చేయకపోవడం, అది ప్రభుత్వం అనుకోవడం, నెమ్మదిగా వెళ్ళిపోవడం అంతే. అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా రాశారు, అక్కడ ఎలా రాశారు, మనకి ఎందుకు ఏమీ అనడు కదా. ఎందుకు ఈ విధంగా బాధ మనకి బైబుల్ని అర్థం చేసుకోవాలంటే మామూలు విషయంగా తెలుసా మీకు. ఈరోజు కూడా నేను ఎందుకు భయపడుతున్నాను ఈ వాక్యం గురించి, వైఎస్ నేనే కానీ ప్రతి ఒక్కరు భయపడుతుందే. ఎందుకంటే దేవుడు రాసిన దేవుడు పొరకాయింటుంది, దేవుడు పొరకాయ మన కోరు మంచి పొరకే కలగకుండా. ఇది దేవుని యొక్క ఆలోచన మనసు అండి, ఇట్స్ హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని మనసు, దేవుని జ్ఞానం, దేవుడు పొరకాయ మన పొరకాయంత ఎంతకంటే మన పొరకాయ ఆలోచన ఉంది. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. మన పొరకాయ ఉడిపోయిన పొరకాయ కాదు, ఇలాంటి దైవ జ్ఞానం కలిగిన పొరకాయ మనం రీచ్ అవ్వాలని ఎక్కడ రీచ్ అవుతాం. దీనికోసం మళ్ళీ విపరీతమైన వాదనలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొంత ఏం చెప్తాడు బహులు, అపవిత్రమైన వృత్తి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడుతున్న విపరీత వాదనలకును దూరంగా ఉండు, దగ్గరికి వెళ్ళకు. హల్లెలూయా. విపరీత వాదనలకు మీరు దగ్గరగా ఉండకూడదు, ఆ దగ్గరికి వెళ్ళండి. మీరు ఏమేమి పడట దూరంగా ఉండండి. ఆమెన్. హల్లెలూయా. ఇంట్లో మీరు ప్రార్థన చేసుకోండి, ఆడితే అరిసి కేకేసే కన్నా మీరు ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే, ఆయన ఎక్కడ ప్రార్థన చేసుకుంటే ఆ ప్రాంతంలో మీకు ఫలితం కలుగుతుంది. హల్లెలూయా. ఆడితే అరుపులు కేకేసే కన్నా ఇంట్లోకి వెళ్ళి ఒక అధ్యాయం చెప్పి ప్రార్థన చేసుకుంటే మంచి సమాధానం కలుగుతుంది.
స్తోత్రం పాట పాడుకుంటే నీకు కొంచెం నెమ్మది వస్తుంది. హల్లెలూయా. ఎలాంటి పని చేయాలి? అర్థమైన విపరీత వాదన, అది జ్ఞానాన్ని అబద్ధంగా చెప్తున్న విపరీత వాదనుడు వాడు. అలాంటి మనం ఎలా ఉండాలట? చూడండి, చివరి పాట ఇంకా చాలా ప్రాముఖ్యమైన మాట ఉంది. ఆ విషయంలో, ఏ విషయంలో? ఆత్మ జ్ఞాన విషయంలో ఆ విషయంలో మేము చాలా గొప్పవాళ్ళం అని, ప్రావీణ్యం అని కొందరు అనుకుని విశ్వాస విషయంలో తప్పిపోయి అర్థమవుతుందండి. ఈ వాదించే బ్యాచ్, ఈ ఒట్టి మాటలు చెప్పే బ్యాచ్, ఈ బ్యాచ్ అంతా కూడా మేమే ప్రావీణ్యం, మాకే దేవుడు జ్ఞానం ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆసారి ఈసారి అన్నాను కదా, నా పేరు రాకుండా పేరు, ఆసారి ఈసారి నాకు జ్ఞానం వచ్చేసింది, నాకు అదే తిరిగి తెలుసు. ఏమన్నా చూడండి, ఆ విషయంలో మేము ప్రావీణ్యం అని కొందరు అనుకుంటున్నారు. నిజంగా ప్రావీణ్యం కాదు, తిరిగి లేదంటే మేము ప్రావీణ్యం అనుకుని అసలైందంటే తెలుసా? విశ్వాసం. హల్లెలూయా. గౌరవం ఏమంటే తెలుసా? నా పరుడు కుదముట్టించితిని, నా విశ్వాసమును కాపాడుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఏది కాపాడుకోవాలా? అమే విశ్వాసం, విశ్వాసాన్ని కాపాడుకోవాలా? విశ్వాసం అనేది తొలగిపోవాలా? ఏమండి, లోక సంప్రదాయాలు కలుగు కొట్టి మా జాగ్రత్త అని చెప్తున్నాడు. కాపాడుకో, ఎందుకంటే కొంతమంది వ్యర్థం చేసేవారు, వాడు చేసి బ్యాచ్ మాత్రం జాగ్రత్తగా ఉండు, వాళ్ళకి దూరంగా ఉండు. ఎందుకంటే వాళ్ళు అపవిత్రంగా ఒట్టి మాటలు చెప్తారు, జ్ఞానం అబద్ధంగా ఆ విపరీత వాదన చేస్తారు. వాళ్ళే ప్రావీణ్యం అనుకుని విశ్వాస విషయంలో తప్పిపోయేరు. గౌరవం తెలుసా? నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. హల్లెలూయా. చెప్పండి, మనకు విపరీత వాదన కావాలా, విశ్వాసం ఉండడం కావాలా? అంటే వీళ్ళు ప్రావీణ్యం అనుకున్నారట. ఏమండి, బైబిల్ 7 సంవత్సరాలు చెప్తే 7 ముక్కలు రాలేదు. నిజం, 7 సంవత్సరంలో అక్కడే ఉండి అంతలాగా కరస్పాండెంట్ కోర్సు కాదు. కరస్పాండెంట్ కోర్సు తెలుసు కదా, ఇంట్లో కరస్పాండెంట్ చెప్పు రాజేజ్ కాదు. 7 సంవత్సరాలు సంపూర్ణంగా అక్కడే కూర్చుని ఇంత చదివి వస్తే ఏ పట్టా లేదు, మాకు ఎడ్యుకేషన్ లేదు, ఏమి లేదు, మేమే ప్రాముఖ్యం అనుకుంటే ఎలాగండి? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది బ్యాచులర్ చేస్తారు, పదవ తరగతి పాస్ అవ్వడం, పదవ తరగతి సర్టిఫికేట్ ఉండదు. బైబిల్లో మేము ప్రాముఖ్యం అంటారు. హల్లెలూయా. ఆ తెలిస్తే ఈ రాదు, ఆ రాదు, ఏది ఎక్కడో తెలియదు, ఏ వాక్యం ఎలా వివరించాలో తెలియదు, అందులో అర్థమైతే తెలియదు, దాని భావం తెలియదు. ఏదో ముక్కట్టుకోవడం, నాలుగు రెఫరెన్స్ రాసుకోవడం, అది సైడ్ క్యాలెండర్ వినండి. అలాగైతే మామూలుగా ఇంకొక విషయం చెప్పాను, ఏమిటి వాక్యాలు మనం ఎందుకంటే ఒప్పుడుగా కూర్చొని ఒకే ఒకే ఒకటి మాత్రం నేర్చుకుంటున్నాం? ఎందుకంటే ఇది జ్ఞానము, ఇది విపరీత వాదన కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కొలసి సంఘానికి పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? ఏం చెప్తున్నాడు తెలుసా అండి? మీరు దేవుని అనుసరించకుండా లోక సంబంధమైన సాంప్రదాయాలు ఉంటాయి, నిరంతరమైన మోసపడి తక్కువ జ్ఞాన శాస్త్రం ఉంటే అదే వాళ్ళు అవి చెప్పేసి మనం పాడు చేసి మమ్మల్ని పాడు చేసేస్తారో, ఆపై మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ జోలికి వెళ్ళకండి. మీరు ఎవరో తెలుసా? సర్వ సంపూర్ణుడైన క్రీస్తులో సంపూర్ణులై ఉన్నారు. చూడండి కొలసి పత్రిక మరొకసారి అక్కడ చూద్దాం. ఆయన అనుసరింపుగా, మనుషుల పారంపర్యముగా, అనగా లోక సంబంధమైన మూల పాఠం అనుసరించి మోసకరమైన నిరంతర సత్వం జ్ఞానం చేత మిమ్మల్ని ఎవడైనా చెరపట్టుకుని లేదా చెడగొట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి. మోసకరమైన తత్వజ్ఞానంతో మిమ్మల్ని బాడీ చేసే బ్యాక్ బ్యాక్ ఉంటుంది. నమస్కారం అలా కాదు, ఆరాధన ఇలా కాదు, వాక్యం అలా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి తెలుసు, మరి పిహెచ్డీ చేశారు మరి బైబిల్లో, ఏడో తరగతి పాసం లేదు, నాలుగు వాక్యాలు బయట చేసి ఇంత పొడవు చెప్పేస్తారు. ఏడో తరగతి పాసం లేదు, ఎవరి వాక్యం నా దాసమశైలి భక్తులకి వాళ్ళే ప్రావీణ్యం అనుకుని విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కొలసి సంఘానికి పౌలు ఏం చెప్తారు తెలుసా? అలాంటి బ్యాచ్ మీరు దూరంగా ఉండండి, అలాంటి బ్యాచ్ తో మీరు జాగ్రత్తగా ఉండండి.
మీ సత్యాన్ని పోడి చేస్తారు, మీ ఆధ్యాత్మికతను పోడి చేస్తారు, మీ విశ్వాసాన్ని పోడి చేస్తారు, మీ నమ్మకత్వాన్ని పోడి చేస్తారు. దేవుని పట్ల ఇప్పుడు ఇప్పుడు దాకా మీరు సంపాదించిన భక్తి, ప్రార్థన, విశ్వాసం, నమ్మకత్వము ఎవ్రీథింగ్ విల్ బి డిస్ట్రాయిడ్, సమస్తం నాశనం అయిపోతుంది. కాబట్టి వాళ్ళతో మీరు ఎలా ఉండాలి? ఏకత్వం ఉండాలి. పౌలు తిరుపతికి ఏం చెప్తాడు? దూరంగా ఉండాలి. హల్లెలూయ. ఆ బ్యాచ్ విపరీత వాదన మనకొద్దు, డిస్కషన్స్ మనకొద్దు, వాదాలు అబద్ధం, జ్ఞానం అబద్ధంగా చెప్తాడు అన్నమాట. జ్ఞానం అనుకుంటాం కానీ అది అబద్ధం. మరి ప్రావీణ్యం అనుకుంటారు అది అది కాదు. అలా ప్రావీణ్యలే కాదు, ఇంకో తెలిసిన ప్రావీణ్యం ఎక్కువ ప్రావీణ్యం అని చెప్పుకోవడం. హల్లెలూయ. పౌలు గారు ఎవరు తెలుసు? గమాలియేల దగ్గర పాదాలు దగ్గర చదివి శిష్యులందరికంటే అల్పుడు అని, శిష్యులు కాదు అందరికంటే అల్పుడట. శిష్యులు ఏం చదివారు? చేపలు పట్టుకున్నారు. ఈయనేమో గమాలియేల పాదాల దగ్గర పిహెచ్డీ చదివాడు. ఏమంటాడు? అందరి కంటే, శిష్యుల కంటే, అపోస్తలు కంటే నేను దీనుడను, చిన్నవాడను, అల్పుడను. ప్రావీణ్యుడే కానీ ప్రావీణ్యుడు చెప్పుకున్నాడా? ఆయన రాసిన సిద్ధాంతం శిష్యులు ఎవరైనా రాయగలిగారా? ఆయన కట్టిన సంఘాలు ఎవరైనా కట్టగలిగారా? ఈయన ప్రావీణ్యుడు కానీ అందరికంటే అల్పుడని చెప్పుకుంటున్నాను. దేవుని విశ్వాసం కలదు. హల్లెలూయ. చివరికి ఆ మాట చదివేండి. మరియు దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత, సర్వపరిపూర్ణత ఉంది, సర్వ కూడా సమస్తము, సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది. ఆమేన్. హల్లెలూయ. సర్వ సంపద దైవత్వం అంటే దేవుని యొక్క తత్వం, దైవిక లక్షణాలు సర్వం సమస్తం కూడా శారీరకంగా క్రీస్తునందు నివసించడం అంటే ఏంటండి? నివసించడం అంటే ఏంటి? ఆపచేయడం. దైవత్వము, సర్వజ్ఞానము, సర్వము సమస్తం కూడా ఆయన శరీరంలో, క్రీస్తు శరీరంలో నివసిస్తుంది, కాపలం చేస్తుంది. హల్లెలూయ. మరియు ఆయన యందు మీరు కూడా ఆయన మనం కూడా ఎలా ఉన్నామంట? ఆయన సంపూర్ణుడు, మనం కూడా ఎవరు? సంపూర్ణమే. ఆమేన్. హల్లెలూయ. ఆయన జ్ఞానానికి, ఆయన కృపకి, ఆయన అభిషేకానికి అన్నింటి కూడా మనం కూడా బాధపడుతున్నామే. వాటిని తెలుసుకోవాలి, వాటిని అర్థం చేసుకోవాలి, వాటిని మనం ఉపయోగించుకోవాలి. ఆయన సమస్త ప్రధానులకును, అధికారులకును శిరస్సై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయ. సంఘానికే శిరస్సు కాదండి, యేసుప్రభు సంఘానికే శిరస్సు కాదు, అధికారులకును, ప్రధానులకును, ప్రతి ఒక్కరికి కూడా శిరస్సై ఉన్నారు. ఆయన ఎవరు తెలుసా? ఇస్ ద మాస్టర్, ఇస్ ద హెడ్. ఆమేన్. హల్లెలూయ. అలాంటి దేవుని, అలాంటి దేవుని యొక్క సర్వ సంపూర్ణతలో సంపూర్ణంగా ఉన్న మనము ఈ లోక సంబంధమైన సాంప్రదాయాలకు, ఆచారాలకు, మోసపడుతున్న నిరంతరమైన తత్వ జ్ఞానాలకి మనం దూరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి సర్వ సంపూర్ణ క్రీస్తు మనలో నివసించుతున్నాడు. ఇంకొక విషయం చెప్పంటారా? సర్వ సంపూర్ణ క్రీస్తులో మనం ఐక్యమై ఉన్నాము. విఆర్ బైండింగ్ విత్ హిమ్. కలిసిపోయాము, కలిసి నివసించుతున్నాము. సో ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి వీటితో మనకి పని లేదు, విపరీత వాదనతో మనకి పని లేదు. ఆమేన్. సాంప్రదాయంతో పని లేదు, తత్వ జ్ఞానంతో మనకి పని లేదు. ఆ మోసపూరితమైన నిరంతరమైన తత్వ జ్ఞానంతో మనకు సంబంధం లేదు. వాటికి జాగ్రత్తగా ఉండాలి, వాటికి దూరంగా ఉండాలి. ఎందుకు దూరంగా ఉండాలంటే సర్వసంపూర్ణ క్రీస్తుతో మనం ఐక్యమై ఉంటాం కదా, ఆపు మనకు పని ఏమీ లేదు. ఆమేన్. హల్లెలూయ. హల్లెలూయ. ఎవరే చెప్తున్నారంటే మీరు సర్వసంపూర్ణ క్రీస్తులో సంపూర్ణంగా ఉన్నారు కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా దూరంగా ఉండండి అని చెప్పుకుంటూ హెచ్చరిస్తూ సర్వసంపూర్ణ క్రీస్తు యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయ. సర్వసంపూర్ణ క్రీస్తులో ఇంకా సంపూర్ణతను సంతరించుకుని ఉన్నతంగా దీవించబడుతున్న కారణం.